రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు సిద్దమైంది. 187,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టు వల్ల 106,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇంధన రంగంలో ఏపీని అగ్రగామి చేసే క్రమంలో ఇదో కీలక అడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి మహర్దశ ప్రారంభమైంది. మహారత్నలో ఒక్కటైన ఎన్టీపీసీ సంస్థ తన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఈడీసీఏపీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎన్జీఈఎల్ మధ్య ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఎన్జీఈఎల్ 187,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా దాదాపు రాష్ట్రంలో 106,250 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశముంది. వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి వివిధ రూపాల్లో దాదాపు 20,620 కోట్ల లబ్ధి చేకూరనుంది. సౌర, పవన, పంపుడు స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్ అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు మొదటి దశను 2027 ఏప్రిల్ మే నాటికి పూర్తి చెయ్యాలని సీఎం సూచించారు. కాలుష్యరహిత ఇంధన వనరుల ఉత్పత్తికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే 5 ఏళ్లలో 78.50 గిగావాట్ల సౌరశక్తి, 35 గిగావాట్ల పవనశక్తి, 22 గిగావాట్ల పంపుడు స్టోరేజీ, 1.50 MMTPA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ లక్ష్యంతో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీరడమే కాకుండా భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగం విషయంలో ఎంతో నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని, ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతామన్నారు. ఎన్జీఈఎల్, ఎన్ఆర్ఈడీసీఏపీ సంయుక్త భాగస్వామ్యంతో నెలకొల్పే సౌర, పవన హైబ్రిడ్ సిస్టమ్ ఇంధన ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు రావడమే కాకుండా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల రూపురేఖలు మారుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.